हाय हेलो नमस्ते नेनु मी शिवराज एसएससी डिजिटल की स्वागत सुस्वागत मन प्रोग्राम वच्चेसी वॉइस मादी चॉइस मीदी जॉब्स चेयडम बेटरा बिजनेस चेयडम बेटरा ఐ వుడ్ ప్రిఫర్ టు బిజినెస్ బికాస్ ఎందుకంటే ఇప్పుడు మనం జాబ్స్కి వెళ్తే మనం ఇంకొకరి కింద వర్క్ చేయడమే అప్పుడు వాళ్ళు మన నాలెడ్జ్ని వాళ్ళు వాడుకుంటారు వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది మనకన్నా ఒకవేళ మనమే బిజినెస్ చేస్తే మన నాలెడ్జ్తోని మనం ఎక్కువ ప్రాఫిట్ని గెయిన్ చేసుకోవచ్చు సో ఐ వుడ్ లైక్ టు డూ బిజినెస్ బిజినెస్ ఓన్లీ ఓకే వెరీ గుడ్ సో మీరు చెప్పండి ఫస్ట్ ఐ ప్రిఫర్ జాబ్ జాబ్లో నేను జాయిన్ అయిన తర్వాత జాబ్ చేసితోనే నేను ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత బిజినెస్లోకి వెళ్తా ఎందుకంటే బిజినెస్లో నాకు లాస్ అనేది ఐ నెవర్ ఎక్స్పెక్ట్ సో అందుకే నేను ఫస్ట్ జాబ్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బిజినెస్కి వెళ్తా సో బిజినెస్లో లాస్ అనేది ఉంటుంది బట్ జాబ్లో వచ్చేసి ఎలాంటి లాస్ అనేది ఉండదు జాబ్ చేయడం వల్ల వచ్చేది ఎక్స్పీరియన్స్ బిజినెస్లో మాత్రం లాస్ ఉంటుంది ప్రాఫిట్ అనేది ఉంటుంది ఓకే సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దేనికి ఫస్ట్ జాబ్ అయిన తర్వాత నేను బిజినెస్ చేస్తా అని చెప్తున్నాను అంతే పల్లె గొప్పదా పట్నం గొప్పదా ఏ లైఫ్ హ్యాపీగా ఉంటుంది సిటీ గొప్పతనం అని చెప్తున్నాను ఎందుకంటే సిటీనే గొప్పది అంటున్నారు వెరీ గుడ్ ఇక్కడనే జాబ్ ఉంటా వెల్ సెటిల్ కావచ్చు ఎంజాయ్ లైఫ్ ఫ్రీడమ్ లైఫ్ సెటిల్మెంట్ పరంగా కానీ ఏదైనా కూడా వెల్ సెట్ అవ్వాలి అనుకుంటే సిటీలోనే పాసిబుల్ పల్లెటూరు కూడా బెటర్ ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ ఆల్ ఆల్ ఎన్విరాన్మెంట్ ఫ్రీ పొల్యూషన్ లేకుండా రిలేషన్స్ అవన్నీ కూడా సిటీ పల్లె రెండు ఈక్వలే అనేసి మీరు బెటర్ ఫ్యూచర్ గురించి ఎక్కడ సెటిల్ సిద్దిపేటలో సెటిల్ అంతే ఇక్కడనే కదా ప్రస్తుతానికి ఇండియన్ కల్చర్ వెస్టర్న్ కల్చర్ అంటూ రెండు ఉంటాయి కదా ఏ కల్చర్ గొప్పది ఎవరి కల్చర్ వాళ్ళకి గొప్పది అందుకే మన కల్చర్ మనకి గొప్పది మనం చేసే ప్రతి పనిలో మన కల్చర్ చూపిస్తాం మనం ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సింగ్ అయినా వే ఆఫ్ టాకింగ్ అయినా వే ఆఫ్ ప్రతి ఒక్కటి అందుకే ఆబ్వియస్గా మన కల్చర్ మనకి గొప్పది వెరీ గుడ్ అంటే మనం చేసే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కూడా మన ట్రెడిషనల్ మన కల్చర్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం పండుగల్లో కానీ మాటల్లో కానీ ఆటల్లో కానీ ఎవ్రీథింగ్ నా వరకు వచ్చేసరికి రెండు ఈక్వల్ ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు ఇక్కడ ఇండియాలో ఉండేసరికి మన కల్చర్ ఫారెన్కి వెళ్తే అక్కడ కల్చర్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ ఫారెన్కి తీసుకెళ్తే అక్కడ ఎవరు పట్టించుకోరు ఎవరి కల్చర్ వారకు ఉంటుంది కాబట్టి మన కల్చర్కి వచ్చేసరికి ఇక్కడ మనం ట్రెడిషనల్గా డ్రెస్సింగ్ అయినా టాకింగ్లో అయినా ఏదైనా మన వరకు మన పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ పాటిస్తారు ఫారెన్కి వెళ్ళేసరికి ఏది ఉండదు అక్కడ ఒకరికొకరు మాట్లాడుకోవాలన్నా కూడా టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని మాట్లాడతారు అట్లా ఉంటుంది నా వరకు అయితే రెండు ఈక్వల్ మన ఇండియన్ కల్చరే ఎందుకంటే అన్ని సాంప్రదాయబద్ధంగా ఉంటాయి అవి కూడా మనకి ఆరోగ్యంగా ఉండేటట్టు సంప్రదాయాలు కల్చర్ అనేది ఉంటుంది మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా గొప్పది కాబట్టి ఇండియన్ కల్చరే గొప్పది అవును గొప్పది సార్ మన ఇండియన్ కల్చర్ గొప్పది ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తారు ఇండియన్ కల్చర్ గొప్పది ఎందుకంటే అక్కడ మంచి సాంప్రదాయాలు సంస్కృతి అన్నీ గొప్ప అది వాడతారు కాబట్టి అక్కడ ఇండియన్ కల్చర్ గొప్పది అసలు మన ఇండియా గురించి మీకు మన ఇండియా గొప్పదని అంటున్నారు అందరూ అంటారు ఇండియా గొప్పది ఎందుకు మనం ఇక్కడ వాళ్ళమే కాబట్టి ఇండియా గొప్పది అంటారు ఎందుకని గొప్పది ఇండియా ఎందుకు గొప్పది అంటే మనకు ఇండియాలోనే సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇండియా అనేది గొప్పది మరి ఇంకోటి ఇండియా ఆయా రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం సంస్కృతి వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలా ఇవన్నీ కలయిక కలిపితే ఇండియా అనేది గొప్పది అని అంటాం రాష్ట్రం కాదు కంట్రీ కంట్రీ సార్ ఇండియన్ కల్చర్ ఇస్ బెస్ట్ ఎందుకంటే ఇండియన్ కల్చర్ మనకన్నా మనం ఎంత మంచిగా కల్చర్గా ఉంటున్నామో వేరే కంట్రీస్ కూడా కల్చర్గా బాగా చూస్తున్నాం ఇండియన్ కల్చర్ ఇస్ బెస్ట్ మన కల్చరే గొప్పది అంటారు ఎస్ఎస్ఏ డిజిటల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి